హాయ్ హలో, నేను వచ్చేసి మీ ఆది విజయుని మీట్ చేస్తున్నాను చంద్రకృష్ణశ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఈరోజు మీట్ చేస్తున్నారు మహాశివరాత్రి రోజు ఏం జరిగింది అన్నది ఇప్పుడు చూడబోతున్నారన్నమాట. సో మార్నింగ్ లేచినప్పటి నుంచి ఫెస్టివల్ రోజు అంతా కొంచెం డిసప్పాయింట్ డేలాగా అయితే అయింది అన్నమాట. సో ఇంకా రోజు ఫ్రైడే కూడా కదా, కలర్స్ అది వేయాలి అని అంటే ఇంకా ఏమంటారు, అంత టైం అంత పేషెన్స్ అట్లా లేదు. సో జనరల్ నార్మల్గా అయితే రంగోలీ వేసేసాను, అక్కడ ముగ్గురు వేసేసి మన చెండు పూలను కూడా మాలను కట్టేసేసేసాను అన్నమాట. కొంచెం రాగి జావను అయితే చేసేసుకున్నాను. ఆ తర్వాత మన శివరాత్రి రోజు మెయిన్గా మనం చేయాల్సినవి ఈ గన్సి గడ్డలు. సో చాలా అంటే చాలా ఫేమస్ కదా, ఆ రోజు అయితే మనం కంపల్సరీ ఇవే నైవేద్యము అయితే పెడతామన్నమాట మా సైడ్. సో మార్నింగ్ అయితే వాటిని మంచిగా కడిగేసేసి ఒక కుక్కర్లో ఒక 2 విజిల్స్ రాడి చేసేసరికి అవి నీట్గా సెట్ అయితే అయిపోతాయి. మామూలుగా కూడా బాయిల్ చేసుకోవచ్చు, కానీ టైం అంతా అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది. కుక్కర్లో పెట్టేసామనుకోండి జస్ట్ మనం ఇంకొక వర్క్ కూడా చేసేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను నైవేద్యం పెట్టడం కోసము అనేసి ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని దేవుని దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళి పెట్టేస్తూ ఉన్నాను. ఆ రోజు మా ఇంట్లో ఒక స్పేర్ వాటర్ అది వేస్తే నాకు కలిసి దీపావళి పండక్కి ఏవో తెప్పించుకున్నాను చిన్న శివలింగం. వాటర్ వేస్తే అది లైటింగ్ అది వస్తూ ఉంటుందన్నమాట, కానీ ఇంకా అది వాటర్ అది అంత కాకుండా శివలింగం అది బాగా అనిపించింది. సో శివరాత్రి రోజు పెడితే బాగుంటుంది కదా అన్నట్టుగా నేను ఆ రోజు ఆ స్వామిది అది అక్కడ పెట్టేసేసి ఇక నేను చేసినటువంటి నైవేద్యము ఉంది కదా గన్సి గడ్డలు ఉడికేసేసి అక్కడైతే పెట్టేసేసుకున్నాను. ఫ్రైడే వచ్చేసేసి కామాక్షి దీపాలు కూడా వెలిగిస్తాం అనమాట, ఓన్లీ ఫ్రైడే మాత్రమే ఆ దీపాలను కూడా వెలిగిస్తాం. సో పూజకి అంతా కూడా రెడీ అయితే చేసేసుకున్నాను. ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా పూజ అది చేసేసుకున్నాను. అడే ఎందుకు అంత ప్రాపర్గా జరగలేదు అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి 5:36 నుంచే మా హస్బెండ్కి ఫీవర్ అనమాట, కొంచెం ఇంకా చలి చలి అనే సింప్టమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఫ్యాన్ అది వద్దు అన్నట్లుగా చూడంగానే ఇంకా ఒళ్ళు కాలిపోతూ జ్వరం అలా ఉండింది. అలా మనిషికి ఇంట్లో హెల్త్ బాగలేదు అన్నప్పుడు మనం కూడా ఇంకా ఏదన్నా కొంచెం వర్క్ హెవీగా చేయాలి అన్నంత ఇంట్రెస్ట్ చూపించాము కదా. మెయిన్ పర్సన్స్కి అలా ఉన్నప్పటికీ మనం చూపించాము కదా. సో చేయాలి శివరాత్రి డే పూజ అన్నట్లుగా సో పూజా కార్యక్రమాన్ని అయితే ఫైనల్గా చేశాను, అలా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్కి అయితే మంచిగా ఇడ్లీ తెప్పించి పెట్టేసేసి ఇంకా డోలో ట్యాబ్లెట్ అయితే వేసేసాను. సో ఇంకొంచెం ఆఫ్టర్నూన్ అలా ఎక్కువైందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడము చూద్దాము అన్నట్టుగా అనేసి తనైతే టిఫిన్ తినేసేసి ఇంచక్క అయితే పడుకొని ఉన్నాడు. ఇంకా నేను మార్నింగ్ వచ్చేసేసి కొంచెం రాగి మాల్ట్ అయితే తాగేశాను. మహాశివరాత్రి అంటే ఇంకా ఫాస్టింగ్ అది ఉంటారు కదా, సో ఆ డే అంతా ఫాస్టింగ్ ఉండి మరుసటి రోజు నైవేద్యం అది పెట్టి ఉపవాసం అది విరమిస్తారు, నైట్ అంతా కూడా జాగరణ చేస్తారు కదా. సో శివరాత్రి అంటే ఒక ఫేమస్ డే అనమాట. సో ఇంకా తర్వాత వచ్చేసేసి ఆఫ్టర్నూన్కి ఇంకా ఉప్మా చేసుకున్నాము. నే అది ఆనియన్ అండ్ వెల్లుల్లి లేకుండా క్యారెట్ అండ్ టమోటా అలా వేసి ఇంకా ఇక్కడైతే ఉప్మా చేసుకున్నాము. నేను మా దీరు మా గురిషు తిన్నాం. మా హస్బెండ్కి వచ్చేసేసి లైట్గా రైస్ అండ్ రసము చేసాము. సో తనకు ఇంకా అన్నం రసం సరిపోతుంది అన్నట్టు తనకు, ఇంకా మేము వచ్చేసేసి ఉప్మా చేసుకుంటున్నానంటే మా వాళ్ళు కూడా ఓకేలే అన్నారు. సో మార్నింగ్ అయితే సరే ఆఫ్టర్నూన్ ఉప్మా అయితే అది చేసుకున్నాం. ఇంకా ఈవినింగ్ అంతా కూడా ఇక్కడ టెంపుల్కి అది అలా వెళ్ళలేదు, కొంచెం నీరసంగా అలా అయితే ఉన్నాడు. అలా మనిషి హెల్త్ కొంచెం సరిగా లేకున్నప్పుడు మనం పెద్దగా ఏం చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు. సో కామ్గా అలా అయితే అయిపోయాం, టెంపుల్ అది కూడా ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా ఇక్కడ వచ్చేసేసి మరుసటి రోజు ఇంకా ఫీవర్ అది ఉంది కదా, ఇడ్లీ అయితే బెటర్. మళ్ళీ బయట నుంచి తెప్పించడం ఎందుకంటే ముందు రోజు అయితే ఇడ్లీకి అంత బ్యాటర్ రెడీ చేసి పెట్టానన్నమాట. ఫెస్టివల్ రోజు అంటే మరుసటి రోజు ఇడ్లీ వేసేసాను. సాంబార్ చేద్దాము అని పప్పు అది నానబెట్టి ఉంటే వద్దు వద్దు సాంబార్ అది అంత ఏమీ వద్దు, జస్ట్ చట్నీ అయితే చాలు అని చెప్పాడు అనమాట మా హస్బెండ్. సో అందుకు ఇంకా చట్నీ చేసి ఉంచాను, సాంబార్ చేయాలని నానబెట్టి ఉంచాను. వద్దులే అని అంటే ఇంకా నేను కూడా ఓకే అనేసాను. ఏమంటారు అంతగా ఎక్కువ ప్రిఫర్ కూడా ఏం చేయలేదన్నమాట, చేయాలి అన్న ఆలోచన కూడా అనిపించలేదు.
కొంచెం బెటర్ మరుసటి రోజుకి, కొంచెం పర్వాలేదు, కాకపోతే నీరసంగా అలా అయితే ఉన్నాడనమాట. ఇంకా మనమైతే తప్పదు మరుసటి రోజు పూజ అది చేసుకోవాలి, కొంచెం నైవేద్యము చేయాలి, టెంకాయ అది తెప్పించి పెట్టేసేసుకున్నాను. ఇంకా దీరు కూడా ఎగ్జామ్ ఉన్నింది ఆ రోజు, మరుసటి రోజు ఫెస్టివల్ మరుసటి రోజు, సో వాడు అయితే ఇక్కడ తినేస్తున్నాడు. మార్నింగ్ అయితే ఫస్ట్ మా హస్బెండ్కి అయితే టిఫిన్ అది పెట్టాను, ట్యాబ్లెట్ అది వేసుకున్నాడు, కొంచెం బెటర్ ఫీలింగ్ కాకుండా కొంచెం నీరసంగా ఉంది అనేసి అన్నాడు అనమాట. ఎక్కడికైతే వెళ్ళలేదు. ఇంకా నాకు అయితే వీళ్ళకి టిఫిన్ అది చేసి ఇచ్చాను, మనకైతే తప్పదు కదా చేయాలి కాబట్టి. అండ్ దట్టు నైవేద్యము చేసి పెట్టాలి, కొద్ది రోజు కొంచెం ఒక పొద్దు ఉన్నాము కాబట్టి నైవేద్యం చేసి టెంకాయ అది అయితే కొట్టాలి కాబట్టి. ఇంకా నైవేద్యం వచ్చేసేసి స్వీట్ పొంగలి అంటాం కదా, సో అది చేశాను. ఇంకా ఎవ్వరు తినరు, సో నేను ఆ కప్పు ఉంది కదా ఆ కప్పు అంతనే చేశాను. ఎక్కువ వేస్ట్ చేసి పారేయడము అలా అని కాకుండా మామూలుగా అయితే చిత్రాన్నము, అన్నం, పప్పు ఇలా అన్ని నైవేద్యము అన్నీ చేసి పెడతారు. సో చెప్పాను కదా ఇంకా ఇంట్లో హెల్త్ బాగలేదు అన్నప్పటికీ కొంచెం మనకు కూడా అంత ఇంట్రెస్ట్ అని అనిపించారు. సో అక్కడ నైవేద్యం మాత్రమే చేసి పెట్టేసేసి టెంకాయ అది కొట్టేసేసి ఇంకా ధూపం అది వేసేసుకున్నాను అనమాట. ఇంకా పప్పు నానపెట్టి ఉన్నాను కదా, సో దాంతో జస్ట్ మన టమోటా పప్పు, రెడ్ కారం వేసి చేస్తాము కదా, సో అది చేసేసి కొన్ని వడియాలను అయితే వేయించి కొంచెం రసం అయితే ఆఫ్టర్నూన్కి చేసి లంచ్ని అంతా కూడా ఇక్కడైతే ఇలా పెట్టేసాను. ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఆ వర్క్ ఈ వర్క్ అనేసి అని 11-12 వరకు అయితే వర్క్ కంటిన్యూ అయితే ఉండింది. సో అన్నీ ఇలా చేసి టేబుల్ మీద అయితే పెట్టేసేసి నేను కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అన్నట్టుగా అనేసి అన్ని డైనింగ్ టేబుల్ మీద అయితే సెట్ చేశాను. సో మా శివరాత్రి ఇలా సైలెంట్గా ఎక్కడ టెంపుల్కి అలా ఎక్కడికి వెళ్ళలేదు ఇలా అయితే జరిగిందనమాట. సరే కనీసం పూజ అది అన్నా చేసుకున్నాము, దేవునికి టెంకాయ కొట్టుకున్నాము, నైవేద్యం పెట్టినాం, సరే ఇంతవరకు సాటిస్ఫాక్షన్ అన్నట్టు అనిపించింది. మామూలుగా అయితే చాలామంది ఏదో ఒక క్షేత్రానికి అయితే వెళ్తుంటారు, మేము డోన్కి కూడా వెళ్ళాలి. సో మా హస్బెండ్కి ఇలా ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోయామన్నమాట. సో ఫైనల్గా అయితే ఇలా జరిగింది ఆ డే. బాయ్.